नेल्लूर जिल्ला कावली एम्मेल्ये रामरेड्डी प्रताप कुमार रेड्डी तन निवासंलो मीडिया समावेशं निर्वहिंचारु। समावेशंलो आयन मात्लाडुतू प्रमुख चानल्लो शाडु एम्मेल्ये अंटू वच्चिन कथनानिकि आयन स्पंदिंचारु। कुट्रलकु भयपेडेदि लेदनि, తనను ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డిని ఎవరు విడదీయలేరని ఆయన తెలిపారు। రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై విష ప్రచారం కోసం మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామంటూ ఆయన సవాల్ విసిరారు। పచ్చి మీడియా చేసే తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు। గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలను బయటపెట్టి ఒక్కొక్కరి భర్తం పడుతున్న జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి తట్టుకోలేక మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు। ప్రతిపక్ష నాయకులకు ఓపెన్ ఛాలెంజ్ అంటూ మేము దోచుకున్నది ప్రజలకు పెట్టడానికి అంటూ ఆవేశంతో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇలా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని, కావలి అల్లూరు మున్సిపాలిటీలో ఉన్న మొత్తం స్థానాల్లో మా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, ఏ ఒక్క పార్టీ అయినా ఆపగలరా అంటూ సవాల్ విసిరారు। ఎమ్మెల్యే డమ్మి ఎమ్మెల్యే అని కావాలని క్రియేట్ చేస్తూ ఏదో ఒక విధంగా నాతో కలిసి పని చేస్తున్న మా నాయకుని ముఖ్యంగా సుకుమార్ రెడ్డిని నన్ను విడదీస్తేనే ఇక్కడ తెలుగుదేశంకి ఏదో కొంత మాత్రం వ్యాప్తి చేకూరుద్దని ఒక దీంతోటి వారు చేస్తున్న ప్రయత్నాలకు భాగమే ఇదని కూడా నేను తెలియజేస్తున్నా। దానికి తోడు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బయట నుంచి మద్దతిస్తున్న మాట అయితే వాస్తవం, అయినా కూడా మేము దేనికి కూడా భయపడం। ఈరోజు కావలి నియోజకవర్గంలో పెద్దగా తెలుసు ఎమ్మెల్యే అంటే ఏందో, అదేవిధంగా ఈరోజు షాడో ఎమ్మెల్యే అనే ఒక పేరు పెడుతున్నారు। షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అంటే ఏందబ్బా, మాకు కొంచెం చెప్పండి మీరు మీడియా వాళ్ళు చేత కాకపోతే చేసేవారు షాడో ఎమ్మెల్యే గాను వెనక నుంచి నడిపించే వాళ్ళు షాడో షాడో ఎమ్మెల్యే వెనక నుంచి ఏదైనా సజెషన్స్ ఇస్తా ఉండొచ్చు, ఏదైనా కొన్ని పనులు అన్నిటికీ ఎమ్మెల్యే పోలేవు కాబట్టి వాటిని దగ్గర నుండి చూసుకునేవారు కావచ్చు। ఈరోజు గతంలోనే కొన్ని పచ్చ మీడియాలో వేసేవి షాడో ఎమ్మెల్యే గురించి స్టోరీ వేసేవి, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలని చెప్పి తప్పు చేసినా ఎంత ఇది చేసినా నేను ఒకటే చెప్తున్నాను, మా లక్ష్యం ప్రజలకి మంచి చేయడమే తప్ప ఎక్కడ కూడా అవినీతికి తాగవం। అదేవిధంగా చెప్తున్నాం సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి, ఈరోజు నేను చెప్తున్నాం సుకుమార్ రెడ్డి కాదు మా నాయకుడు కూడా ఎవరైనా వేవుడు చేసేది మొన్న ఈనాడు చేసేవి ఎన్నో వేగ వేవుడ్స్ ఉన్నాయి మొత్తం రాష్ట్రమంతా అని సాక్షిగా ఖండన గడు వచ్చింది, సాక్షిగా ఖండన గడు వచ్చింది తెలుగుదేశం హయాంలో ఇన్ని వేగ రకాలు ఇన్ని వేగ వేవుడుకున్నాయి, ఇది వచ్చినాక అక్కడక్కడ వేసిన మాట వాస్తవం, వాటిని ఏ విధంగా రెగ్యులైజేషన్ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మా ప్రభుత్వం తరఫున కౌంటర్ గా ఇవ్వడం జరిగింది। ఈరోజు నేను కూడా చెప్తున్నాను కొంతమంది వేవుడు చేస్తే వేసిన మాట వాస్తవమే ఉంటది, అంతేగాని ఎవడితో కబ్జా చేసో ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడు కానీ కబ్జా చేసో ప్రభుత్వ భూమి ఆక్యుపై చేసో గుంట ఆక్యుపై చేసో ఎవడైనా ఉంటే మీ దృష్టికి వస్తే నా దృష్టికి తేండి, తప్పకుండా గుంట కాకపోయి చేస్తున్నా చెవు కాకపోయి చేస్తున్నా వాటికి బౌండరీస్ గవర్నమెంట్ చేత ఏపిచ్చే బాధ్యత మాది, ఈవెన్ మా నాయకుడు కావచ్చు సుకుమారుడు కావచ్చు ఎవరైనా సరే వదిలే ప్రశ్నే కాదు, ఓపెన్ ఛాలెంజ్ మీ మీడియాకి తెలిస్తే మా దృష్టి తీసగండి, ఎందుకంటే గతంలో కూడా కాసేపు కంచి అనుకుంటా ఇన్ని ఎకరాలు దాన్ని ఆక్యుపై చేస్తున్నాను, ఎక్కడ చూపించమంటే చూపించడం లేదు, రమ్మంటే కావడం లేదు, కానీ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను ఆ గుంట ఎవడైనా ఆక్యుపై చేస్తుంటే నిర్దేశనంగా చేసి పెద్ద
దాన్ని డెమాలిజ్ చేసి పార్కును ఏదో గవర్నమెంట్ స్థాపన పెట్టించే బాధ్యత అది. అంతేగాని మీరు ఊరు ఆట కాసేసి షాడు అమ్మేవే అమ్మగది అమ్మగదు ఏందా అమ్మగది కంది ఎక్కడ కావడం కదా ప్రతి ఒక్కటి మా దృష్టిలో ఒక సైషన్స్ ఇస్తావు నవ్వుతుందని చెప్తావు ఫైనల్ డెసిషన్ మాదే. ఈరోజు అసత్య ప్రసారాలు ఈరోజు కొందరు వ్యక్తులు చేయిస్తున్న మాట వాస్తవం అది. ఆ విషయం మాకు ముందే తెలియటం కూడా జరిగింది. మేము కూడా గమనిస్తా ఉన్నాం రోజు ఏమేమి కథనాలు వస్తున్నాయి ఏమేమి చేస్తున్నాయి ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. కానీ మీ అరుపులకి మెరుపులకి ఇక్కడ ఎవరు కూడా భయపడేది లేదు. ఈరోజు ఆ కథనాలు కొన్ని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కావలు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న అభిమానాన్ని కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును కాని ఎవ్వరూ ఏమి చేయగలని పరిస్థితి. ఈరోజు కావాలని పని కట్టుకుని ఎమ్మెల్యే మీద వేణిపోని అభాండాలు నా మీద వేస్తూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి షాడో ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి నెల్లూరు నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డికి షాడో ఎమ్మెల్యే గిరిధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారికి షాడో ఎమ్మెల్యే రూప్ కుమార్ యాదవ్. అదేవిధంగా నగపగడి ప్రసన్న కుమార్ రెడ్డికి షాడో ఎమ్మెల్యేస్ ఒక ముగ్గురు పేరు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి షాడో ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు పేరు. విధంగా పచ్చ మీడియా వేయటం జరిగింది. అదేవిధంగా లాస్ట్కి ఇంకా ముఖ్యమంత్రి మీద కూడా వేసే ప్రయత్నాలు ఉంటా ఉంటాయి. ప్రతి మనిషి అనగ ఒక విజయానికి ఒక గంట నాయనా. ఈరోజు ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రతి ఒక్కటి చూడగలిగిన పరిస్థితి ఉండొచ్చు. కొన్ని కొన్ని పనులు మా కిందన్న నాయకుడిని ఎందుకు పెట్టుకుంటాం మేము. మా రాఘవన్ ఉన్నాడు మండల అధ్యక్షుడు మొన్నటి దాకా మండలంలో జరిగింది మాకు వచ్చి చెప్తా ఉంటాడు. పట్టణాధ్యక్షుడు శివకుమార్ రెడ్డి మాకు వచ్చి చెప్తా ఉంటాడు. అవన్నీ మేము తెలుసుకొని ఏది చేయాలా ఏది చేయకూడదు అనేది దేశం తీసుకునేది ఎమ్మెల్యే. నారాయణ చెప్పినట్టు పని చేయకపోతే వెనకుండేవాడు షాడో అమ్మగారు అది కాదు కదా. ఫైనల్ డెసిషన్ మాది ఉంటుంది. దాన్ని పోయేసి నా కింద పనిచేసేవాడిని షాడో అమ్మగే ఈ విధంగా ఎవ్వరు కూడా భయపడేది కాదు. ఈరోజు మాకు పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ సురేష్ ఇస్తున్నారు ఎన్టీవీ వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఇంకొక మతకం ఉంది. స్టార్టింగ్లోనే టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు వేస్తే అదేదో పచ్చ మీడియా అనుకుంటారని ఫస్ట్ ఎన్టీవీ వేస్తే బాగుంటుందని సురేష్ వాళ్ళకి ఆ టీవీ వాళ్ళకి ఏదో ప్యాకేజ్ ఇచ్చినట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు. అట్లాగే దానికి సపోర్ట్గా కొంతమంది నాయకులు సపోర్ట్ చేశారు. ఆ ప్యాకేజ్ ఇవ్వాలి పాపం వాళ్ళు చేసేసారు. ఈరోజు మేము చెప్తున్నాం ఛాలెంజ్గా చెప్తున్నాం మా పార్టీ నుంచి నాయకులు అంతా అసంతృప్తిగా ఉన్నారు ఈ షాడో ఎమ్మెల్యే వాళ్ళు అని చెప్తున్నారు. ఇక్కడంతా మా నాయకులే ఉన్నారు బా. ఈరోజు గత 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 సంవత్సరాలు అవుతుంది పెట్టి. ఇంతవరకు మా పార్టీలో ఎవరైనా సరే మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకొక పార్టీకి కావచ్చు పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 10 వేలలోనే ఎక్కేసుకుంటాం. ఈరోజు మేము చెప్తాం తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి కొన్ని 100ల మంది కాదు 1000ల మంది
మా పార్టీలో వచ్చేచ్చేగా గాని ఎందుకు వస్తున్నావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు చూస్తున్నావు, కావలు మేం చేసే అభివృద్ధి పథకాలు చూస్తున్నావు. అవును బాబు, హైవే కాంట్రాక్ట్ నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, మన కావలి బోర్డర్ నుంచి కోవూరు బోర్డర్ దాకా రైల్వే కాంట్రాక్ట్ సంబంధించిన మొత్తం దేవగంధం తోగింది బిడ్డ కవి. ఇప్పుడు ఎక్కడా లేదు, వాళ్ళు పర్మిషన్ పెట్టుకుని తోగుకుంటున్నారు. ఏదైనా ఉంటే తక్కువ అది మొత్తం తోగింది. అది 2019 కి ముందు మొత్తం ఆ రైల్వే గానికి మొత్తం తోగింది బిడ్డ కవి గ్యాంగ్ చాగండి రండి ఎంపీ గారు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఈ రోజు ఏదైనా గావ ఏదైనా తొవ్వాలంటే గేవా ఎత్తాయంటే పెద్దగ కోసం, పెద్దగకి ఇచ్చే రేవట్టు కోసం, జగన్ అన్న కాయనీటి కోసం తీసుకెళ్తావు, వేసుకుంటావు, యూజ్ చేసుకుంటావు. దాన్ని పట్టుకొని గావ మాఫియా, శాండ్ మాఫియా ఎవరికి సంబంధం అండి? సుకుమారుడికి ఏం సంబంధం అండి? ఎత్తగంటే నెవ్వు తోగుతుంటే వాహన అడగండి, మాకేం సంబంధం? ఒకటైతే చెప్తున్నాం, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోండి, నువ్వు షాడో ఎమ్మెల్యేగా కాసుకుంటావో, ఇంకేదైనా ఎమ్మెల్యేగా కాసుకుంటావో, ఏమైనా చేసుకోండి, ఎవరు డోంట్ కేర్. మమ్మల్ని ఎవరు కూడా విడదీయగలరు. ఈరోజు మా పార్టీ నాయకులు అంతా కూడా ఫుల్ సపోర్ట్ గా మేమంతా యూనిటీగా ఉన్నాం. తగ్గపోతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా 40-40 మేము కొట్టబోతున్నాం. గమ్మని చెప్పండి, తెలుగుదేశం అయినా కావచ్చు, ఇంకేదైనా పార్టీ అయినా కావచ్చు, ఓపెన్ డిబేట్ ఇక్కడ మేము అడి ఎవడేమేమి అక్కమాగ చేసావు, ఎక్కడెక్కడ నీవు చెట్టు బాగోతావు అన్ని కూడా మేము త్యాగం చేస్తున్నాం. ఈరోజు ఎవడు భయపడేది కాదు, దీని కింద ఎవడెవడు ఏం తీస్తున్నాడు, ఎవడెవడు దీనికి సపోర్ట్ చేస్తున్నాడు, ఎవడెవడు ఈ కథనాలు ఇంకా కూడా రాబోతున్నాయి. ఎందుకంటే ప్యాకేజీ తీసుకున్నావు కదా పచ్చ మీడియా, ఆ పచ్చ మీడియా ప్యాకేజ్ అక్కడ తెలుగుదేశం అక్కడ తీసుకున్నారు, అట్లాగే కొంతమంది నాయకులు దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ ప్యాకేజీ అయిపోయేదాకా వేయాలి కదా కథనాలు, వేస్తా ఉంటాం, వేయండి. ఫ్రీ పబ్లిసిటీ కావాలి ఎమ్మెల్యేకి, అదేవిధంగా షాడో ఎమ్మెల్యే మీరు అంటున్నారు కదా సుకుమార్ రెడ్డికి, ఐ డోంట్ కేర్. అది చెప్పేదానికి ఇవ్వదు డైరెక్ట్ గా ప్రెస్ మీట్. సింహం సింగిల్ గా వస్తుంది, మిగతా పార్టీ గాని గుంపు గుంపుగా పందుగా వస్తారని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గా వచ్చాడు, ఆంధ్రప్రదేశ్ లో 151 సీట్లు గెలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా అన్ని పార్టీలు ఒక సైడ్ ఉన్నాయి, కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలో పట్టం కట్టడం జరిగింది. ఈరోజు ఆ ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఎక్కడ కూడా మేమైతే వమ్ము చేయం, తప్పకుండా ప్రజల కోసమే పాటుపడతాం. ఈరోజు అనేక ప్రాజెక్ట్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో రాబోతా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్ జరుగుతూ ఉంది, రామాయపట్నం పూర్తి వస్తూ ఉంది, అదేవిధంగా మన కావలి ట్రంక్ రోడ్ జరుగుతూ ఉంది, అదేవిధంగా సంబర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ లైన్ జరుగుతూ ఉంది, అమృత పథకం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా ఉంది, కావలి చెరువుకి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా రూపుదిద్దుకోబోతా ఉంది, సంఘం కాడ బైపాస్ కన్నా రూపుదిద్దుకోబోతుంది. ఈ విధంగా రైతాంగానికి కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించిన మాట వాస్తవం. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు అదేవిధంగా కొందరు వారితో చేతులు కలిపి ఈరోజు కావలిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చేది చూడగాక ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలని కొన్ని ఛానల్స్తో
ఒప్పందం కుదుర్చుకొని చెప్తున్నా మీకు గుంట పొడుస్తున్నవాడ ఎలక్ట్రికల్ ఆఫీస్ కట్టుంది సబ్స్టేషన్ కట్టుంది ఆ పక్క ఆ గుంటని బూడ్చే ఎవరికి ఇస్తున్నావు పబ్లిక్ చెప్పాను నేను ఎవరికి ఇస్తున్నావు ఒకటి ఎస్సీ అంబేద్కర్ భవన్ కోటి ఇస్తున్నాం కొంత ఒకటి నాయక్ కమ్యూనిస్ ఇస్తున్నాం మూడోది మన బిల్డింగ్ కార్మికులకి ఒక ఆఫీస్ ఇస్తున్నాం అంతేకాకుండా కొంతమంది పేదవాళ్ళు ఎవరైతే ఎస్సీస్ ఉన్నాయో వాటికి కొన్ని సైట్స్ వస్తున్నాయి వాటికి ఇస్తున్నాం అదేవిధంగా నాట్యం నాట్యం నేర్పిస్తున్న ఆయనకి నువ్వేపు చూడు బిజినెస్ చేసుకుంటేవో నాట్య శాల డొనేషన్ ఇచ్చే పని ఇవ్వండి మీరు చెప్పండి చౌదరిగారికి నాట్య శాల గడిస్తాడారా బిజినెస్ చేయించుకునేది దానికి కాదు ఇచ్చేది మేమైతే నాట్య శాల చేస్తున్నాం ఓపెన్ గా చెప్తున్నాం మేము మీ కాక తెలుగుదేశం కాక కబ్జా గిబ్జా మేము చేయం ఈరోజు తెలుగుదేశం కబ్జాగా ఉన్నాయి కొన్ని కాకతో కండి మీరు చూపిస్తాం కావగు ఎక్కడెక్కడ కబ్జాకి అవకాశం ఉండదు గౌడీయడానికి అవకాశం ఉండదు అట్టాటి వేదనం ఉంటే నా దృష్టి తీసు కానీ చేయించకపోతే అప్పుడు అడగను నన్ను అందుకే ఈరోజు థ్యాంక్ యూ.